ఒకసారి ఫోటో ఆఫ్ చేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఎక్కడ నుంచి మొదలు పెడతాం? గౌతమి కృష్ణ గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడడానికి చాలా టైం ఉంది. భద్రం కడుతున్నా. ఓకే డా, భద్రం కానీ చాలా భద్రంగా మాట్లాడతారు కాబట్టి ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే అందరికి నమస్తే అండి. అందరికి నమస్తే. భద్రం గారు మీడియా మిత్రులకి సోలో బాయ్ బర్త్డే పార్టీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీరు చాలా మంది సోలో బాయ్స్ ఉన్నారు, ఫ్యామిలీ బాయ్స్ ఉన్నారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది, తప్పకుండా అనుకుంటున్నా నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం బట్ల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్ గా రామ్ నారాయణ్ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలా మందిని పరిచయం చేసిన సినిమా బట్ల రామస్వామి బయోపిక్. ఆ సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి అన్నం ఉన్నాడు, ఒక అబ్బాయి, ఆ అబ్బాయి గుళ్ళో నుంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయి చూసి చాలా బాగున్నాడు, అబ్బాయి ఎవరు అనుకున్నాం. కడ్జెస్ చేసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని. అందరూ అడగడమే ఎవరంటే ఆ హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్ లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు, ఈ రోజు కూడా శనివారం అదే గెటప్ లో వచ్చారు. సో ఆయన మంచితనమే బట్టల రామస్వామి బయోపిక్ సూపర్ టూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే ప్రసిద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ అవసరం ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడుతున్నా. ఎందుకంటే అది ఆ తిరుపతి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్ మన అందరూ సోలో బాయ్సే, అవునండి కదా, అవునా కదా, మన సోల్ మేట్ దొరికే వరకు మన అందరూ సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరా, అక్కడ అందరూ ఒకటో రెండో మూడే సోలో ఉంటాయి. ఇక్కడ ఇందాక మనం ఏది చూసాం, హీరో మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయా మీరు స్వీట్ మనకేమంటే చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏది చూస్తున్నారు తప్ప కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి, తర్వాత మీరే అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్ గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పలేదు, ఎటువంటి సందేహం లేదు. విచ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విచ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకి ఇందాక ఎలాగైతే మా బట్టల రామస్వామి బయోపిక్ లో ఒక డైరెక్టర్ గారు కానీ మొత్తం అందరినీ ఎలాగైతే మనం లాంచ్ చేశారో కొత్తగా కొత్త వాళ్ళందరినీ, ఈ సినిమాలో కూడా నవీన్ గారు చెప్పేసుకోవాలి, డైరెక్టర్ నవీన్ గారు చాలా చాలా, ఆయన చూడగానే ఆయన హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంటుంది. ప్రతిసారి మన టీం చెప్పేటప్పుడు ఆయన చెప్పే విధానం నాకు చాలా చాలా ఇష్టం, డైరెక్టర్ గారు. సో విచ్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా డిఓపి త్రిలోక్ గారు, సో చూడటానికి చాలా చాలా చిన్నపిల్లల కనిపించచ్చు, కానీ వీళ్ళు అద్భుతం, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అంటే చెప్తున్నాను. సో అలాగే మా టీం దగ్గర వస్తే
అమ్మ అన్నకు మనసు ఒప్పట్లే, కానీ అమ్మ తప్పదు సినిమాలో. సో అనితా గారు, ఇలాగే మా డార్లింగ్, మా సూర్య, మా రాజమండ్రి, మిత్రం ఉంటాయి రాజమండ్రి. సో ఇలా అందరినీ కలిపి ఇలా తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్నకి, అలాగే టీం మొత్తం అందరికి కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ సోలో బాయ్కి హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజు మనం పుట్టినప్పుడు ఓన్లీ మనకి మన అమ్మ నాన్నలకు మాత్రమే మన స్పెషల్. మనం పుట్టినప్పుడు వాళ్ళే స్పెషల్, కానీ ఫ్యూచర్ లో మన బర్త్డే ప్రజలు జరుపుకునేంత గొప్ప స్టార్ కావాలి. మనం స్ఫూర్తిగా పెద్దలకి, ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే సోలో బాయ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్ లో కలిసిన తమ్ముడు నువ్వు మన దాంట్లో చేయాలరా, మంచి క్యారెక్టర్స్ ఎదిగానరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ ఇచ్చారు, గౌతమ్ ఇచ్చారు. నిజంగా గౌతమ్ ఆయనతో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్ గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్ ఆ మధ్యలో బాండింగ్ ఉంది, చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్, బ్రో అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడ అలోన్ గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రం, భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటంటే మీరు చిన్న ట్రైలర్ లోనే, మీరు చిన్న డెమోలోనే చూసారు సినిమాలో లాట్ ఆఫ్, మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు కెమెరామ్యాన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అజిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట, సూర్యుడు రే సూర్యుడు బస్సు వేడైందిరా అన్నట్టు. సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వచ్చేయటం. సో ఇలాగ నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అంటే బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, ఎందుకంటే సోలో బాయ్, మనం పుడుతూనే సోలో, మనం పోయేటప్పుడు సోలో. ఈ సోలో బాయ్ అంత ఫైట్ ఏం చేశాడు ఈ సినిమా అన్నది మాత్రం డెఫినెట్ గా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ గౌతమ్. ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా నాకు తెలుసు, గౌతమ్ బ్యాక్ బోన్ గా డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారన్నది నాకు తెలుసు. ఎందుకంటే మీరు సినిమా అయిన తర్వాత చూస్తారు, మీరు సినిమా చేస్తూ కూడా ఇదంతా చూస్తున్నారు కాబట్టి ఇదంతా లవ్ యూ డార్లింగ్. ఇలాంటి వర్క్ మీరు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. ప్లీజ్ గైస్, ఈ ఇప్పుడు మీ స్టేజ్ లో ఉన్నామంటే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అలాగే మన ప్రొడ్యూసర్ సతీష్ అన్న కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. గౌతమ్ కృష్ణ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఆదరిస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్స్ అంజలి ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా హ్యాపీగానే వచ్చాను. అలా అక్కడ కూర్చున్నప్పుడల్లా చాలా వింతగా వియర్డ్ గా గొప్పగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్ గా ఎన్నో వందల వేల సినిమాలు ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేస్తుంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది, అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్ తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికి అండ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ సోలో బాయ్ ఫిల్మ్, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ బిహైండ్ ద సీన్, పేరు పేరున మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సతీష్ గారు, సతీష్
వంద సార్లు కోపం వస్తే 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళు అనమాట. చాలా 100 సార్లు షూటింగ్ లో కోపం వచ్చేది, 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈ రోజు శనివారం, ఓకే, దేవుడు పేరు చెప్పుకుంటున్నారు. లేదు లేదు, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ దట్ వర్క్డ్ విత్, అండ్ వీళ్ళందరూ కూడా పేరు పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగారి పొద్దున నానమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బి హియర్. థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ అండ్ పీపుల్ హు రియల్లీ కేర్ ఫర్ మీ, సపోర్ట్ అండ్ యునో లవ్ మీ. అండ్ నవీన్ గారు డైరెక్టర్, ఆయనకి ఇది ఫస్ట్ సినిమా, ఆయన్ని కూడా బాగా విజిట్ చేశాను నేను. అతి మర్యాద ఉండడం కూడా తప్పేనా అనుకోవచ్చు, ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదన్నా పొరపాటు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మనందరికీ ఇలాంటివన్నీ మామూలే, మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించి అడిగాను, సూర్య రాలేదని చెప్పారు, త్రిలోక్ ఎక్కడ అని. దిస్ ఐస్, నేను చాలా మందితో వర్క్ చేసే ఉంటాం, ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పాను, బట్ ఐ మైట్ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కరికి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం నేను సార్, ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. అండ్ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు, ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్దాం అనుకున్నాను, ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది, యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికి చాలా ఆర్టిస్ట్ అనేసరికి చాలా కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ పెద్ద కథది, చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇస్ అ బిగ్ థింగ్, చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ఇది ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అనమాట. బట్ ఉయ్యాల జంపాల తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక 100 కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ది సినిమా ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసిండవు, బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫార్ ప్రతి ఒక్కరికి వస్తాయి టైం ఇంకో ఇంకోటి. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే యూ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసర్ చెప్పేశారు, ప్రతి డైలాగ్ ప్రేమతో సహా. నేను అన్నాను, సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారా? డైరెక్ట్ ఉన్నారండి. అచ్చా, చెప్పండి, డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ ఫీల్, ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు అవన్నీ అమ్మాయిల పిల్లలు అలా ఏం లేదు, ఇలా అని నేను ఇప్పుడు ఏం చెప్పడమో ఇంకోటో ఏం చెయ్యను, బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ గోల్డ్ అంత మంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో గోల్డ్ అంత మంది కొడుకుని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, కూతుళ్ళు చాలా ఇచ్చింది, అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది, అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రాడినరీ హిట్ చేసేయండి లేదంటే సూపర్ హిట్ అయిపోతుంది, గౌతమ్ హ్యాస్ ద క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ సినిమా చేయాలి, ఆ తప్పన యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో, హీ హ్యాస్ వన్ ఏమంటారు, 1000 సార్లు ఆ అబ్బాయి గారి గురించి ఆలోచించడం చూశాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటి అబ్బాయి చెప్తారు, నేను యాక్టర్నే కదా, ఆర్టిస్ట్నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాస్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిజ్ వాటెవర్ దట్. సో గౌతమ్ యాజ్ అ డాక్టర్, నేను తర్వాత బిగ్ బాస్ కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, ఈ పాటికి అయిపోయేది సినిమా. బట్ ఐ నో గౌతమ్ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ గో సమ్వేర్ వెరీ వెరీ సూన్ విత్ హిస్ పర్ఫెక్షన్, విత్ హిస్ కమిట్మెంట్, విత్ హిస్ లవ్ టువర్డ్స్ సినిమా.
It's not love towards you are a hero or you are a heroine or you are an actor. This should be love towards the film. That is what giving back mana industry ki mana. సో మీరు కూడా అంతే కమిట్మెంట్ తో ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. నాది కూడా ఒక సినిమా అయింటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. డూ మోర్ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వేదిక ముందున్న మీడియా మిత్రులకు, ఈ ఫంక్షన్ కు ఇచ్చేసిన అతిథులందరికీ, స్టేజ్ మీదున్న మా సోలో బై టీమ్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఫస్ట్ ఈ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన మా చిత్ర నిర్మాత సవనీల్ సతీష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అలానే మా మనోజ్ సార్, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా ఈ జనరేషన్ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా చాలా మంచి సినిమా అవుతుంది. మేడం చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, మంచి సినిమానా చెడ్డ సినిమానా, మాదైతే చాలా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో చేసిన పోసాని కృష్ణమురళి గారు గాని, ఆ తర్వాత అనితా చౌదరి మేడం, భద్రం గారు, సూర్య గారు, ఆనంద్ చక్రపాణి గారు, వీళ్ళంతా ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలానే మా హీరో గౌతమ్ కృష్ణ గారు, అంటే ఏ సీన్ ఇస్తే ఆ సీన్ లో ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక బాపు బొమ్మని తీర్చిదిద్దినంత రేంజ్ లో ప్రతి ఒక్క దాంట్లో చాలా చాలా బాగా చేశాడు. ఇప్పుడు పాటలైనా, ఫైట్స్ అయినా, ఎమోషన్ సీన్స్ అయినా, కామెడీ అయినా, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చేశారు. అలానే అనితా చౌదరి మేడం, అనితా చౌదరి మేడంది ఈ సినిమాలో ఎంత ఎమోషన్ ఉందంటే తండ్రిగా కొడుకు మీద ఎంతో ప్రేమ చూపించింది, అలానే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చాలా చాలా ఎమోషనల్ గా వెరీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మన సూర్య గారు హీరో బ్రదర్ గా, ఒక ఎన్ఆర్ఐగా చాలా చాలా, అంటే నిజంగా ఆ పారిల్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా, ఇలాంటి కష్టాలు ఉంటాయా అని తెలియజెప్పే ఇది ఇన్సిడెంట్ అండి. అలానే మా డిఓపి తిలోక్ సిద్ధు గారు ప్రతి ఒక్క సీన్ ని చాలా చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తిలోక్ సిద్ధు. అలాగే మా కో డైరెక్టర్ కిరోజ్ సహకారం కూడా చాలా చాలా బాగుంది. అలాగే మా అసోసియేట్ డైరెక్టర్ ఆరిఫ్ కూడా చాలా చాలా మంచి వర్క్ చేశారు. మా టీమ్ టెక్నికల్ టీమ్ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నయీం గారు కూడా చాలా చాలా బాగా మాకు సహకరించాడు, సినిమా చాలా బాగా రావడానికి మాకు చాలా సహాయపడ్డాడు. ఫైనల్ గా మా సవనీల్ సతీష్ సార్ గురించి చెప్పుకోవాలి, ఆయన గురించి ఎంత చెప్పినా గాని చాలా తక్కువే, ఎందుకంటే షూటింగ్ అనగానే ఫస్ట్ సార్ సెట్ లో ఉండి ఎవరికి ఏమేమి కావాలి, ఎలా కావాలి అని అన్నిటినీ అప్పటికప్పుడు అరేంజ్ చేసి మళ్ళీ అందరు ప్యాకప్ అయి సర్దుకొని వెళ్లేంత వరకు వెయిట్ చేస్తా ఉంటారు. సార్ వర్క్ లో ఫాస్ట్ గా ఉండమంటారు. ఇంకోటి ఏంటంటే అందరూ తిన్నారా, టైంకి తిన్నారా లేదా అని ప్రతి ఒక్క విషయం కూడా చాలా చాలా బాగా చూసుకుంటారు. వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సతీ సార్ కి చాలా చాలా థ్యాంక్ చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మా హీరో ఈ సినిమాలో యాక్షన్ ఇరగదీశాడు అన్ని సీన్స్ లో, తప్పకుండా ఒక పెద్ద స్టార్ కావాలని అవుతాడని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్యా, ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మా సతీష్ సార్ కూడా ఇన్ ఫ్యూచర్ చాలా చాలా పెద్ద ఎయిమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు కావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మా మనోజ్ సార్ కి హీరో గౌతమ్ కృష్ణ గారి బాధలు సార్, ఒక్కసారి లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, రండి సార్. అంటే నాకు సార్ చూసినప్పుడు అల్లు అర్జున్ గారికి, అల్లు అరవింద్ గారు ఎలానో గౌతమ్ గారికి మా మనోజ్ సార్ అలా అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ భయ్యా. బాబు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కినోర్ ఆర్ ఏ అండ్ రజనీ బైక్ రైడర్ మీరు కూడా టీమ్ లో పనిచేస్తున్నాడు. చూద్దాంలే, అప్పటికి మర్చిపోతాడు అనుకుంటే సినిమా గురించి ఎప్పుడు మర్చిపోలేదు, ఎప్పుడు సినిమా మీదనే ఉండే అతని ధ్యాస. మేము కూడా ఏమి ఒత్తిడి చేయకుండా వదిలేసాము, సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆకాశ వీధుల్లోనే సినిమా తీసుకుందాము, అది మీ అందరికి తెలుసు. మీడియాలో మీరు యూట్యూబ్ లో ఎక్కడ కొట్టి చూడండి, సిద్ధూ దా రాక్షార్ అనేటటువంటి హిందీ వర్షన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తర్వాత బిగ్ బాస్ వెళ్ళి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత కొంతవరకు జనంలో ఎక్కువ తెలవడం కానీ ఇట్లాంటివి జరిగి ఉన్నాయి, మీ అందరికి తెలిసిన విషయం అది. తర్వాత ఇప్పుడు సోలో బాయ్, ఇప్పుడు మన సతీష్ కుమార్ చౌదరి గారు, వీరు మనకు ప్రొడ్యూసర్ గా 7 inch ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమా. వాళ్ళకు మేము చాలా రుణపడి ఉంటాము. తదుపరి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక యాక్టర్ ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటే మీడియా మిత్రులు మీరు మా ముందున్న వాళ్ళు బాగా సహకరించాలా? ఇన్స్టాగ్రామ్ లలో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీరు చేయగలిగే పరిస్థితులు ఏదైతే చేస్తారో అవన్నీ చేయండి. మీరు గౌతమ్ కృష్ణకు అందరూ సహకరించాలని చెప్పేసి ఇంతకుముందు ఇంకా సహకరించి ఉన్నారు, ఇంకా సహకరించాలని కోరుకుంటాను ఒక తండ్రిగా. తర్వాత ఇప్పుడు గౌతమ్ అతను వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో ఇరుక్కొని ఒక 5-6 రోజుల నుంచి రాలేకపోయారు. కొత్త ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, వారి ప్రొడక్షన్ లో ఆల్రెడీ బ్యానర్ తీసేసినట్లాంటి చేయించుకొని ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కొద్ది రోజుల తర్వాత అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రిలిమినరీ వర్క్స్ అన్ని అవుతున్నాయి, అదొక ప్రాజెక్టు. ఇంకో ప్రాజెక్టు కూడా వారు సతీష్ గారును గౌతమ్ కృష్ణ వీళ్ళు చెప్తారు. ఇంకా ఇంకో చిన్న ఒక ప్రాజెక్టు సాంగ్ గురించి ఉంది, అది కూడా గౌతమ్ చెప్తారు. నాకు తెలిసి ఆయనకి వేరే ఎవ్వరు ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు సార్. యువర్ ఓన్లీ వన్, వెరీ గుడ్ ఫాదర్. నిజంగా మా ఫాదర్ అది చేసింటే ఏ స్టేజ్ లోనే ఉండదండి సార్. సీక్రెట్ అడిగింది కదా, సీక్రెట్ మామూలు సీక్రెట్ కాదు కదా. ఇంకా ఇంకా చెప్పాల్సింది సార్, కన్ఫ్యూజ్ చేసి నువ్వు అన్ని రాబట్టాలనుకుంటున్నావు. నేనే రాబట్టాలనుకున్నా రావు సార్. నాకు అర్థం చెప్పాలండి. ఒకటి సోలో బాయ్, సోలో బాయ్ అంటే సోలో అనగానే ఒక్కడే, సోలో బాయ్ అనగానే సమ్ ఏదో ఒక్కడే కదా అన్నట్టు ఏదో ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అది కాదు ఇక్కడ సినిమా. సోలో అంటే ఇప్పుడు నేను చేసే పరిస్థితుల్లో, నాకున్న పరిస్థితుల్లో నాది నేనే, నా జీవితాన్ని నేనే సాధించుకోవాలనేది సోలో బాయ్. అంటే సోలో ఒక వ్యక్తి. మీ జీవితాల్లో మీరు చేసేది భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అందరు ఉంటారు ఉంటారు కానీ చాలా మంది కొన్ని విషయాల్లో అటు లాగడం లాంటివి ఉంటాయి. ఏది అన్ని విని వినట్టుగా ముందుకు పోతూ జీవితంలో ఎట్లా సక్సెస్ కావాలి ఒక యూత్ అనేటటువంటిది ఈ సినిమాలో ఒక గుణపాఠంగా బాగా తెరకెక్కించారనేది నా నమ్మకం. నాకు స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా. మీరు దయచేసి అందరూ ఈ సినిమాను ప్రమోట్ చేసేసి గౌతమ్ కృష్ణ ఒక మంచి హీరోగా అయ్యేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రాజెక్ట్ గురించి, అండ్ సతీష్ గారికి కూడా చెప్పాలి, అండ్ నవీన్ గారికి కూడా. అంతేనండి, కాదండి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సోలో బాయ్ అనే సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ వెళ్ళేది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సాటర్డే రోజు. నాకు ఇష్టమైన రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మా ఫస్ట్ సినిమా కూడా సేమ్ అలాగే సాటర్డేనే ఫస్ట్, అది కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఆ రోజు కూడా పత్రం ఫస్ట్ మాట్లాడింది మైక్ పట్టుకుని. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సినిమా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చి చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ప్రతి సినిమాని సపోర్ట్ చేసుకునే ఉంటున్నారు, ఇప్పుడు సపోర్ట్ చేసుకునే ఉండాలని. జెన్యున్గా ఉన్నదాన్ని చాలా జెన్యున్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని మనసు కోరుకుంటూ, ఒక చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా ఏ సినిమా చేసిన సినిమా మ్యాటర్లో ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదండి, అది నేను నమ్ముతాను. నేను సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ బేసిక్గా కథ నేను నమ్ముతానండి. అలా కథను నమ్మి గౌతమ్ అనే మా తమ్ముడు లాంటి అక్కడ ఈ సినిమా స్టార్ట్ చేసాం. బిగ్ బాస్ వెళ్ళకముందే దాన్ని 80% ఫినిష్ చేశాడు, వచ్చిన తర్వాత మిగిలింది కూడా కంప్లీట్ చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండి, ఆర్టిస్టులు కానీ మాకు అడగగానే నేను చేస్తానని చెప్పి, మదర్ క్యారెక్టర్ ఉంది మేడం అని కానీ అనిత చౌదరి గారు డెఫినెట్గా చేస్తానని నాకు సపోర్ట్ చేసి
ఈ సినిమాలో పాడగ్యానాలు చేశారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా భద్రం, ఇందులో మంచి క్యారెక్టర్ ఉందంటే అన్నయ్య ఏం చేస్తానని భద్రం. అదేవిధంగా ఇంకో క్యారెక్టర్ సూర్య అని ఆడికి ఫోన్ చేసేవరే తమ్ముడు అంటే సూర్య. ఇంకో క్యారెక్టర్ సతీ, ఇలా ఆనంద్ చక్రపాణి గారు, మా ఆర్కే మామ, హైదరాబాద్ హౌస్ ఆర్కే మామ, ఇలా ఎంటైర్ టీమ్ అండి. ఎవరిని అడిగిన ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒళ్ళు మాకు సపోర్ట్గా, అంటే బై గాడ్స్ గ్రేస్ లాగా అన్ని రైట్ ప్లేస్ అండ్ రైట్ టైం అన్నట్టుగా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ చేసాం. ఇప్పటికీ ఇది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చాలా పెద్ద క్వాలిటీ పిక్చర్ అయిపోయిందండి. దానికి మంచి క్వాలిటీ రావడానికి ఫస్ట్ మా డిఓపి తక్కువ మాట్లాడతాడు కానీ వర్క్ బాగా చేస్తాడు. శిలవపై శిల్పాలు చెక్కడం అనే దాంట్లో చెక్కి చెక్కి నన్ను కూడా ఇసుకెక్కిచ్చేసాము చెక్కాడు. నాకే చేదస్తాం, నాకు మించిన చేదస్తాం, బట్ మంచి డిఓపి అవుతాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేశారండి. వాళ్ళు వేరే ఒక అమ్మాయి డిసెంబర్ లో చేస్తున్న చిరంజీవి గారి సినిమాలో బిజీ షూటింగ్ లో ఉంది ఫస్ట్, దాంట్లో ఇంకో అమ్మాయి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో పూణేలో ఏదో షూటింగ్ లో బిజీ ఉంది. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని మూవీస్ లాంచ్ చేస్తున్నాం. ఒక డెప్యూ డైరెక్టర్ గారు నవీన్ గారు, నవీన్ గారు చాలా ఓపికతో ఈ సినిమా చాలా బాగా చేశారు. ఈయన ఓపిక ఎక్కువ అండి, నాకు ఎంత కోపం ఎక్కువ ఈయనకి అంత శాంతం. ఇక ఫైనల్ గా మా హీరో మా తమ్ముడు బర్త్డే బాయ్, నాకు సొంత తమ్ముడు లాగా అయిపోయాడు. దీనికి ముందు కథ గురించి రాగానే ఫస్ట్ అన్నయ్య మనం సినిమా చేద్దాం అని చెప్పి నా దగ్గరకు వచ్చిన రోజు, తమ్ముడు ఎలా చేద్దాం ఏంటంటే అన్న నువ్వు ఉంటే చాలు సినిమా మనం చేద్దాం అన్నాడు. మేమిద్దరం కలిసి సినిమా అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీస్ లో అయినా ఇది ఉంటదండి, ఈజ్ వెరీ గుడ్ ఫాదర్. అల్లు చిన్న గారికి, అల్లు అరవింద్ గారి లాగా, బెల్లంకొండ సురేష్ గారు మా సాయిత్రి వారికి బెల్లంకొండ సురేష్ గారి లాగా, అంటే ఇంత ఇంత గుడ్ ఇంత మంచి గుడ్ ఫాదర్స్ ఉంటే పిల్లలు కూడా కొంచెం ఒక రకమైన డిస్టర్బెన్స్. ఈయన ఈయనలో ఉండడానికి కారణం, ఎదుగుదలలో ఉండడానికి కారణం ఆయన అవ్వచ్చు, ఒక్కోసారి టైం టేకింగ్ లో టెన్షన్ చేసినా దానికి కారణం ఈయన అవుతాడు. అంత మంచి ఫాదరు స్వభావం ఒకటిగా చెప్తున్నా. అదేవిధంగా వీళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారండి నాకు. సినిమా ఇప్పుడు సినిమా నాది కానీ మొత్తం ఫైనాన్షియల్ అంతా చూసుకునే సారే, నేను లొకేషన్ లో చూసుకుంటా, నా దగ్గర నాకు ఫోన్ పే లేదు గూగుల్ పే లేదు, మామూలుగా ఏదన్నా అరేంజ్మెంట్ చెప్తాను ఈయనే చూసుకుంటాడు. మీ సపోర్ట్ థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ వల్ల ఇక్కడ రాకొచ్చాం. ఈ సినిమా డెఫినెట్ గా సోలో బాయ్ అనే సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉందండి, మంచి ఎమోషనల్ ఇది ఉంది, మంచి ఫార్మర్ రిలేటెడ్ కూడా చిన్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీనికి ఎడిటింగ్ కూడా మా తమ్ముడు ప్రవీణ్ కూడి అడగగానే, తమ్ముడు సినిమా చూడరా చూసి నీకు నచ్చితేనే చేయన్నాను, చూసి చాలా బాగుందని నేను చేస్తానని ఎడిటింగ్ ప్రవీణ్ కూడి చేస్తున్నాడు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ జోడా శాండీ అని ఆయన ఏబీసీడీ అల్లు సిరీస్ తో చేసేది బెంగళూరు కాంతార బ్యాచ్ అండి. ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్, అద్భుతమైన ట్యూన్స్ కానీ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వర్క్ వెళ్తుందండి. ఇప్పుడు ఆర్ఆర్ స్టార్ట్ అయింది మండే నుంచి వర్క్ లో ఉంది. అదేవిధంగా మేము అడగగానే సాంగ్స్ పైన కాలభైరవ్ గారు అండ్ రాహుల్ సిట్లు గారి ఆస్కార్ విన్నర్స్ ఇద్దరు కూడా మా సినిమాలో పాట పాడడం అనేది నా సెవెన్ ప్రొడక్షన్స్ నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా ఈ సినిమాకి ఎంతో కష్టపడి మా హీరో ఏ రోజు కూడా నాకు అన్నయ్య క్యారవన్ కావాలనో లేదంటే నాకు కారు పెట్టాలనో లేకపోతే నాకు ఈ ఫుడ్ కావాలని ఏ రోజు అడగలేడు. ఏదంటే అదే నా కారు ఆయన ఇస్తాడు. ఇక లిరికిస్టులు కాసరు శ్యామ్ గారు, పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, చైతన్ ప్రసాద్ గారు, ఇలా అందరూ ఆల్ టెక్నీషియన్స్ అండి అంతా. వీళ్ళందరూ కూడా నాకున్న ఇండస్ట్రీలో ఉన్న పరిచయంతో ఎవరిని అడిగినా కూడా నేను చేస్తానని చెప్పి హ్యాపీగా ప్రతి ఒళ్ళు ముందుకు వచ్చి బీ బెస్ట్ ఇచ్చారండి. నేను కూడా బీ బెస్ట్ కి ప్రాజెక్ట్ ని రెడీ చేసి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి, షూటింగ్ మొత్తం అయిపోయింది. దీనికి కొరియోగ్రాఫీ ఆకా సందీప్ మాస్టర్ చేస్తున్నాడు. సోలో బై మాస్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సాంగ్ ఎంటైర్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, హ్యాపీ బర్త్డే రా తమ్ముడు నువ్వు ఇలాగా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఇంకా ఎన్నో మంచి సినిమాలు మనం కలిసి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టీం అందరికి మంచి పేరు వచ్చి పేరుతో పాటు ప్రొడ్యూసర్ అనేవారు కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కథే హీరో అండి, కథ అంటే సినిమా చిన్నదా పెద్ద కాదు, ఖచ్చితంగా అర్థం. నేను కథను నమ్ముతాను, కథను నమ్మి సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి కాసులు కూడా రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఎలాగో మీకే ఇస్తాను, మీరు మాట్లాడతారు.
ఒక్క విషయం అయితే చెప్పాలండి, ఒక బ్యానర్ గురించి ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే నిజంగా సెవెన్ గిల్ సతీష్ అని గురించి చెప్పాలి. ఇప్పుడు గచ్చిబౌలిలో షూటింగ్ అయ్యింది, నేను ఉండేది రాజీవ్ నగర్, వెళ్తూ ఉన్నాను, షూటింగ్ ప్యాకప్ అయిపోయింది, అన్న ఫోన్ చేస్తాడు, అరే తమ్ముడు ఒకసారి ఫోన్ చూడంటాడు. చూసిన తర్వాత ఏనా ఏంటంటే ఆ పేమెంట్ వచ్చేసిందా అని, ఇది ఏంటన్నా పేమెంట్ వచ్చింది ఇప్పుడే కదా షూటింగ్ అయ్యింది. సో అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ చెప్పిన ఎవరిని కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అన్న అంత పర్ఫెక్ట్ గా ఈ సినిమాని ప్లాన్ చేశారు, అంత బాగా చూసుకున్నారు. ఎవరికైనా సరే ఒక బ్యానర్ ఒక స్థాయిలో వెళ్ళాలి అనుకుంటారు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అలాంటి బ్యానర్ ని నువ్వు ఖచ్చితంగా నిలబెడతావన్నా. సెవెన్ హిల్స్ సతీష్ అంటే ఒక ట్రేడ్ మార్క్ గా ఈ బ్యానర్ ఎదగాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అంతేకాదు భద్రం కూడా నేను అదే మాట్లాడుకుంటాం, ఏంటి అన్న ఇంకా షూటింగ్ ఇంకా ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు, మనం ఒకసారి ఫోన్ తీసుకోరా తమ్ముడు అంటాడు. ఇప్పుడేమో అన్న ఫోన్ పే లేదు, జీపే లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఎన్ని అవకాశాలు. నిజంగా గ్రేట్ ప్రొడ్యూసర్, ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా అందరూ రావాలని, ఇలాగే ఎదగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది, అండ్ చాలా షార్ట్ నోటీస్ లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిందో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి, అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతో మంది, సో అందరూ రాలేకపోయారు కానీ కొంతమంది వాటిలోంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ, సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి, ఫ్యాన్ కాదు వాళ్ళు, వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఒక ఏం ఊరి పేరు తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది, సో అది మీరు గుండెలో పెట్టుకుని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్ గా మూవీ గురించి చెప్పాలంటే, సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళాను నేను నార్మల్ ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తాం అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 మినిట్స్ ఉంది, కాల్ చేసి ఇట్లా ఆఫీస్ లో ఇంకా రాలేదంటే నేను ఆన్లైన్ అన్న ఎగ్జాక్ట్ 5 మినిట్స్ లో మేము ముందుంటా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత, బట్ లైక్ సో టీమ్ ఆల్రెడీ మేమంతా టీమ్ అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీ ఉన్నాం ప్రాజెక్ట్, ఏ ప్రొడ్యూసర్ కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్ కి, నా ఫిల్మ్ కి కో డైరెక్టర్ గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్ కి, దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కి ఏడీగా వర్క్ చేశారు, సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు, అండ్ బిగ్ బాస్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీమ్, నన్ను నమ్మి నా కోసం సినిమా చేసి ఒక టీమ్ అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ, అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పాననే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసేసిండు అన్న, అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహనాలు చెప్పలే అనమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒక్కటే క్వశ్చన్ అడిగిండు, సో ఖచ్చితంగా చేస్తామన్న, ఇక్కడ ఎవరు మనీ కోసం వర్క్ చేయట్లేదు మేము, బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన, అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ గానీ, డైరెక్టర్ గానీ నవీన్ గారు గానీ, లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి, వాళ్ళు అది అర్థం చేసుకొని, సో మనీ ఇస్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళనే ఒకళ్ళు నమ్మకంతో చేసిండ్రు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ, సో జుడా శాండీ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచే నేను ట్రావెల్ అవుతున్నా ఆకాశ విధుల్లో అని ఒక సినిమాకి, నేను రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఆ టైంలో ఎవరికి తెలియదు, ఇంతకుముందు మీరు రివ్యూలో చూసాను కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక మాట అన్నది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్ లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు, కానీ నేను బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ, ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మాయిలు యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు, అండ్
నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు పోస్ట్ చేయండి రీపోస్ట్ చేయండి అని. వాళ్ళంతటా వాళ్ళే చాలా మంది లైక్ సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ప్రమోట్ చేయడం మూవీని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హావ్ గాట్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, సోలో బాయ్ అనే సినిమా. సో దీంట్లో ఒకటే సింగిల్ లైన్ లో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్, మెయిన్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి. సో వాడు వాడు కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో, సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేసినాం సినిమాలో. సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్. అట్ ది సేమ్ టైం మా ఏకైక ఎజెండా ఏంటంటే సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 5 ఇయర్స్ ఓల్డ్ బాయ్ గానీ ఒక 50 ఇయర్ ఓల్డ్ లేడీ గానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. అండ్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు బి హుక్డ్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్. సో ఆ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టి తీసిన సినిమా, అందుకే వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అనమాట. అంటే ఎక్కడ లైక్ చిన్న వల్గర్ వర్డ్ గానీ చిన్న డబల్ మీనింగ్ జోక్ గానీ ఏముండదు అనమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీలో మనం ఏం చేయొద్దు అని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని మేము చేసినాం. అసలు పొల్యూట్ చేయకుండా ఎక్కడ. సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అన్న కూడా చాలా నమ్మిండ్రు, ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండొద్దు, ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ, చాలా అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది, ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తీసుకెళ్లి చూపించాలి సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తా మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి ఇంకో రివీల్ చేస్తా. మూవీలో వర్క్ చేసిన శ్వేతావస్తి అండ్ రమ్య ఫస్టిలిటీ, దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయిండు, దే హావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్. లైక్ చాలా మంచి సపోర్ట్ అనమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ కి ఆ ఇద్దరు. సో వాళ్ళిద్దరు వీడికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వీటితో రిలేషన్ ఏంటి అన్నది సినిమాలోనే చూడాలి మీరు. అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్యాన్న అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు, ఆర్కే మామ గారు. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. కోసాని కృష్ణమూర్తి గారు, ఆనంద్ చక్రపాణి గారు, కోసాని కృష్ణమూర్తి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు సినిమాలో, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి దెన్ స్టోరీని నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్, సో ఫాదర్ కంటే మదర్ తో ఎక్కువ జర్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మదర్ కి చాలా క్లోజ్ అనమాట, అంటే లైక్ సోలో బాయ్ అయినా కూడా మదర్ ఒక్కతే త్రూ అవుట్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్ కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ అనుకున్నాం, ఓకే మ్యామ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ డే ఆవిడ షూట్ కి రాగానే నేను కలుద్దామని వెళ్ళగానే ఏంటి మదర్ అన్నారు, మరి ఇంత యంగ్ ఉన్నారు అసలు ఆన్ స్క్రీన్ బిలీవబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు, తీసేద్దామనేమి అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్టర్న్ అవుట్ఫిట్ లో ఉన్నారు, వెరీ ట్రెండీ అండ్ స్టైలిష్ గా రెడీ అయిచ్చారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్ ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా అని చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత ఇక మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం, కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళకి గట్టిగా చెప్పిన, నేను కూడా వెళ్ళి చెప్పిన కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాలి అనిపిస్తుంది. సో చెప్పిన మేకప్ మ్యాన్ కి కూడా బ్రో కొంచెం చూసుకోండి, ఎందుకంటే మదర్ క్యారెక్టర్ నా మదర్ క్యారెక్టర్, సో మీరు ప్రాపర్ గా మదర్ లా ఉండాలి, మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పినాం. 1 అవర్ తర్వాత వచ్చి చూస్తే లైక్ కంప్లీట్లీ స్విచ్ అనమాట, అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకుని రెడీ, దెన్ ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒక 2 సీన్స్ ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా కొన్ని సీన్స్ లో అంటే లైక్ ఎమోషనల్ సీన్స్ లో అది అంటే కో యాక్టర్ తెలుస్తుంటది అనమాట, కెమెరాకి కో యాక్టర్ కి మాత్రమే ఫస్ట్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంత దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో ఒక జెన్యూనిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యూనిటీతో ఆ ఎమోషన్ ని తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ, సో ఈవెన్ నేను లేడీ సీన్స్ కూడా అందుకే నేను వెళ్ళి మానిటర్ చూసేవాడిని ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే. సో చాలా బాగా చేసింది కదా అని మాట్లాడుకునే వాళ్ళం మేము లైక్ మ్యామ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. సో వెరీ వెరీ హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్
సో ఫైనల్లీ ఆ సీక్రెట్ యాక్చువల్లీ మా డాడీ రివీల్ చేసేసిండు. సో 17th ప్రొడక్షన్ లోనే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం సతీష్ అన్న. సో అది సాటర్డేనే, ఇది సాటర్డేనే రివీల్ చేస్తున్నాం. అండ్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము మీ ముందు తీసుకొస్తాం. ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలోబాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం. మేము బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా, లైక్ సినిమా కెమెరాస్ తక్కువ వచ్చే కెమెరా ఏది రెడ్ మిలియన్తో వెళ్దాము, అదేదాన్ని డిఓపి కంటే బ్రో మనము సావో సినిమా తీసాం కదా ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమా కెమెరా. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్ తో మాట్లాడి సో వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసింది బిగ్ పిక్చర్స్. థ్యాంక్ యూ ఫర్ దెమ్ బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాం కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో హై ఎండ్ చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్ లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్ నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడాస్ అండి. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ ఫర్ మీడియా అండ్ ఇక్కడ ఎక్స్టెండెడ్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్స్ తో ముందుకు వస్తా నేను. సో మరిన్ని అప్డేట్స్ తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అన్న చెప్పినట్టు మా సాంగ్ రావుల్ సిప్లి గారిని పాడిండు, లైక్ అది విజిల్స్ అనమాట ఒకసారి మీ పాట వింటే మాత్రం. సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ అయిపోతున్నాము. అది ప్రాపర్ గా వచ్చి లైక్ మిక్సింగ్ అదంతా అయిన తర్వాత మేము ప్రాపర్ గా షూట్ చేసి అది జనాలకు తీసుకెళ్లాలని మేము కొంచెం దాన్ని డిలే చేసుకుంటూ క్వాలిటీ మీద మేము టైం పెట్టి సో అన్ని చాలా మంచి క్వాలిటీతో రెడీ చేసినాం మేము ఆల్రెడీ. సో టీజర్ అండ్ సాంగ్స్ సో తొందరలో మేము మీకు రిలీజ్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అండ్ మా బాబాయ్ రాజు గారు, సో ఆయన లైక్ నా ఫిల్మ్, సో నాకు ఒక అడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు నేను ఒక సినిమా చేద్దాము అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఒక ప్రొడక్షన్ తో నేను యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తున్నప్పుడు సో అదే ప్రొడ్యూసర్స్ ఒకవేళ నాకు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అయిపోతే నేను మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తా అండ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. దెన్ మా ఫాదర్ కానీ లేకుంటే మా బాబాయ్ కానీ వాళ్ళు లైక్ ప్రొడక్షన్ లో వాళ్ళకి వాళ్ళకున్న కాంటాక్ట్స్ లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన లొకేషన్స్ సో వాళ్ళు కూడా ఒక బిహైండ్ ద టీమ్ మెంబర్ లాగా లైక్ ప్రొడక్షన్ టీమ్ లో మెంబర్ లాగా వర్క్ చేస్తూ లైక్ లొకేషన్స్ ఏదైనా తక్కువ తెప్పించడమా లేకపోతే కొంచెం మందిని లైక్ కన్విన్స్ చేయడము లైక్ మనకు తెలిసిన లొకేషన్స్ లో పర్మిషన్స్ కొన్ని కొన్ని ఉండవు పబ్లిక్ లొకేషన్స్ లో. సో ఎవరైనా తెలిసిన లైక్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడి పర్మిషన్ లెటర్ పెట్టి సో వాళ్ళు వాళ్ళ సినిమా లాగా ఫీల్ అయ్యి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు నా ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ అందుకే సతీష్ అన్న కూడా లైక్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాడు. సో ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కలిసి డిస్కస్ చేసుకుంటాం ఎక్కడ దాపరికాలు ఉండవు, అంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడైనా లిమిట్ చేసుకున్నామా, ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటూనే ఎప్పుడు మేము ముందుకెళ్తూ ఉంటాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ 1 week మేము కూర్చొని లైక్ బడ్జెట్ షీట్స్ చూసుకొని లైక్ అవన్నీ మేము రీచెక్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడ మనం బడ్జెట్ ఓవర్ షూట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. సో నా లాస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కూడా అందరికి తెలుసు కాబట్టి ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ ఇప్పుడు పోస్టర్ కానీ ఏదైనా ఉన్నా సో ఫస్ట్ నన్ను అడుగుతారనమాట, అంటే ఇది బాగుందా, ఇది రిలీజ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా బెటర్ తెల్దామా ఏంటి అని ఒక ఫైనల్ కాల్ లాగా నన్ను నువ్వే తీసుకో, లైక్ నీకు మంచి టేస్ట్ ఉంది
సో యంగ్స్టర్ నీకు యంగ్స్టర్ స్టేజ్ తెలుసు కదా అని చెప్పేసి సో నాకు అప్పచెప్తుంటారు కొన్ని కొన్ని. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళ ఇష్టమే ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతారు, అది దట్స్ దేర్ విష్ అండ్ దట్స్ గుడ్ ఆల్సో. కానీ అప్పుడప్పుడు మనము ఎందుకంటే లైక్ ఒక ఇది ఒక టీమ్ వర్క్ గా అనుకుని ముందుకెళ్తున్నప్పుడు 100% మనకి అడిగి ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే ఆ బెటర్మెంట్ తీసుకోవడానికి రెడీ ఉన్న టీమ్స్ కి ఇంకా ఒక ఒక మెట్టు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. సో నాకు జరిగే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అలాంటిదే అండ్ అందుకే అన్నతో కూడా మళ్ళీ మేము కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఈ సినిమా రిలీజ్ కాకముందే మేము అనౌన్స్ చేసినామంటే అన్న ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో మేమందరం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో సినిమా అవుట్పుట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్ టీమ్ వర్క్. మా టీమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి టెక్నీషియన్స్ కి యాక్టర్స్ కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా అండ్ మై ఎక్స్టెండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ సో మా గౌతమ్ కృష్ణ గారికి ఎస్ వాళ్ళ బాబాయ్ గారు కళ్యాణ్ కోబ్రా అండ్ అంతర ఇంతకుముందు ఏవి ఝాన్సీ కళ్యాణ్ కోబ్రా అండ్ అంతర లైక్ ఇంత ముందు ఏవీ ప్రిపేర్ చేశారు. లైక్ వాళ్ళు నాకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియా నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అని బిగ్ బాస్ వెళ్ళక ముందు వచ్చాక నేను మాట్లాడా ఫోన్ లో ఆబ్వియస్లీ. సో వాళ్ళు వాళ్ళ పర్సన్ లాగా ఫీల్ అయ్యి లైక్ సోషల్ మీడియాలో కానీ మంచి మంచి ప్రతిరోజు అంటే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఎడిట్స్ వాళ్ళు పెడతా ఉంటారు. సో నా కోసం లైక్ ఏం ఆశించకుండా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్. లైక్ ఏం ఆశించకుండా నాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ అండ్ మీడియా థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. Thank you so much. Yes, and now, chuna cake cutting aithe pakka ga undi. So yes, sir. Waiter.